ఇసుక అందే విధంగా, ఇసుకాసురుల అక్రమాలకి అడ్డుకట్ట వేసే విధంగా, ఆ ఇసుక మీద వచ్చే ఆదాయం ప్రభుత్వం ద్వారా ప్రజలకు చెందే విధంగా ఒక మంచి పాలసీని ఈ రాష్ట్రం తీసుకొచ్చారు. అయితే ఆచరణలో కొంతమంది అధికారుల అలసత్వం వల్ల, అనేక కారణాల వల్ల ఇది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని ఆకాంక్షల్ని పూర్తిగా అమలు చేయడం లేదు. ఇందుకు ఖచ్చితంగా అధికార యంత్రాంగం బాధ్యత వహించాలని చెప్పని మనం చేస్తూ ఉన్నాం. ఒక్క నిమిషానికే నో స్టాక్ ఏం జరుగుతుంది ఇసుక రీచ్లో, ఒక్క నిమిషానికే నో స్టాక్ ఏం జరుగుతుంది ఇసుక రీచ్లో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్రమంగా ఇతర రాష్ట్రాలకి తరలిపోతున్నటువంటి ఇసుకను అడ్డుకట్ట వేసేందుకు కొత్త పాలసీ తీసుకొని వస్తే, ప్రభుత్వ విధి విధానాల్ని పక్కన పెడుతూ కొంతమంది ఇష్టారాజ్యంగా ఇసుక పాలసీ విధానాన్ని తమ సొంతానికి వాళ్ళ అవసరాలకి మార్చుకుని సామాన్యుడికి ఇసుక అన్న రీతిలో దోపిడీ చేస్తూ ఉన్నారు. అందుకే ఇసుక మాఫియాకి వ్యతిరేకంగా ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి నేను మనవి చేసేది ఒకటే, జిల్లా కలెక్టర్ గారు, ఈ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, ఈ జిల్లాలో ఉండే మంత్రులు, ఈ జిల్లాలో ఉండే ఎంపీలు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు పూర్తిగా అధికార యంత్రాంగానికి స్వేచ్ఛనిచ్చారు ఇసుక మాఫియాకి అడ్డుకట్టవేమని. కానీ ఒక్క నిమిషానికే నో స్టాక్ బోర్డ్ చూపిస్తూ పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకి ఇసుక తరలిపోతూ ఉంటే జిల్లా అధికార యంత్రాంగం చురుకుగా ఎందుకు స్పందించడం లేదో జిల్లా కలెక్టర్ గారే దీని పూర్తి బాధ్యత అని చెప్పని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం, ఎక్కడైతే ఇసుక మాఫియాకి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో, అంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొట్టేపాడు రీచ్ ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధానంగా పొట్టేపాడు రీచ్ ఉంటే, పొట్టేపాడు రీచ్ నుంచి నెల్లూరు నగరానికి, నెల్లూరు రూరల్కి ఇసుక అందకుండా ఇతర జిల్లాలకి, ఇతర రాష్ట్రాలకు పోతూ ఉంటే గౌరవ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, నేను ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరాం. పొట్టేపాడు ఇసుక రీచ్లో లారీలకి, ట్రిప్పర్లకి అనుమతించవద్దు. పొట్టేపాడు ఇసుక రీచ్లో కేవలం ట్రాక్టర్లకే అనుమతి ఇవ్వండి, అది కూడా 20 కిలోమీటర్ల లోపే వచ్చే విధంగా ఇవ్వండి అంటే దానికి ప్రభుత్వం స్పందించి నిన్ననే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విధంగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో వేలాది మంది భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని, లక్షలాది మంది ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పొట్టేపాడు ఇసుక రీచ్ నుంచి ట్రిప్పర్లు లారీలు వెళ్ళకూడదు, పొట్టేపాడు ఇసుక రీచ్ నుంచి ట్రాక్టర్ల ద్వారా మాత్రమే ఇసుక అందించాలా, ఆ ఇసుక నగర రూరల్ నియోజకవర్గాలకు చెందాలా, భవన నిర్మాణ కార్మికులు వీధుల్లో పడకుండా, ప్రజలు ఇక్కట్ల గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింద, ప్రభుత్వాన్ని కోరాం. ప్రభుత్వాన్ని కోరిన దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి నిన్న ఆదేశాలు ఇచ్చింది. అందుకు నగర రూరల్ నియోజకవర్గ పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా అధికార యంత్రాంగానికి మనవి చేస్తూ ఉన్నా, పొట్టేపాడు రీచ్ నుంచి ఇసుక ట్రాక్టర్ తప్ప లారీలు కానీ ట్రిప్పర్లు కానీ కదిలినట్లయితే ఖచ్చితంగా దానికి బాధ్యత అధికార యంత్రాంగంది. అవసరమైతే ఇసుక మాఫియాకి వ్యతిరేకంగా ప్రజల అవసరాలు తీర్చేందుకు, భవన నిర్మాణ కార్మికుల బాధలు తీర్చేందుకు స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్యక్ష పోరాటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పని ఈ సందర్భంగా తేల్చి చెప్తూ ఉన్నా. ఒక అధికార పార్టీ శాసనసభ్యుడు ప్రత్యక్ష పోరాటానికి తిరిగితే అది జిల్లా అధికార యంత్రాంగానికి అంత గౌరవం కాదు. కాబట్టి జిల్లా అధికార యంత్రాంగమా, మీ మీద ఎవరు ఒత్తిళ్ళు లేవు. ఎమ్మెల్యేలు అందరం కూడా మీకు స్వేచ్ఛనిచ్చాం, మంత్రులు స్వేచ్ఛనిచ్చారు, ఎంపీలు స్వేచ్ఛనిచ్చారు. మేము ఇవ్వటమే కాదు, మా పేర్లు చెప్పి మాకు సన్నిహితులు అనో లేక అనుచరులు అనో మా పార్టీ నాయకులనో ఏ మా ఎమ్మెల్యేల పేర్లు చెప్పి, మా మంత్రుల పేర్లు చెప్పి పోలీస్ స్టేషన్లకి ఎవరైనా ఫోన్లు చేస్తే ముందు వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయమని కూడా నెల రోజుల ముందే స్వయంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ గారి సమీక్ష సమావేశంలో స్థానిక శాసనసభ్యుడిగా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్ కేటాయించిన ధర సుమారు 2,600 అయితే, నెల్లూరు జిల్లాలో ఒక్క ట్రాక్టర్ ఇసుక కొనాలంటే 4,000 నుంచి 4,500 దాకా బ్లాక్లు అమ్ముతుందంటే ఇసుక మాఫియా అధికార యంత్రాంగం దీని బాధ్యత అవసరం లేదా? ఖచ్చితంగా అడుగుతూ ఉన్న పొట్టేపాడు రీఛార్జ్లో 10,000 ఇసుక టన్నుని ఏపీఎండిసి అధికారులు నిల్వ ఉంచారు. పొట్టేపాడు రీఛార్జ్లో 10,000 ఇసుక టన్నుల
ఇసుక మాకు ఇసుకని ఏబిఎండిఎస్ అధికారులు నిలవ ఉంచారు. కానీ నెల్లూరు జిల్లా ప్రజలకి ఇసుక అందకుండా పక్క జిల్లాలైనటువంటి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఇతర రాష్ట్రాలు తరలిపోతూ ఉంది. దీనికి కారణం ఎవరు? ఎందుకు తరలిపోతూ ఉంది? ఎందుకు చూస్తూ ఉన్నారు? కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ప్రజలకి న్యాయం జరిగేదానికి, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులు తీరేదానికి జిల్లా అధికార యంత్రాంగం వేగవంతంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలని, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇసుకాసురుల మీద కఠిన చర్యలు తీసుకోండి, గ్రావెల్ మాఫియా మీద కఠిన చర్యలు తీసుకోండి, ఎక్కడా కూడా ఎవరి ఒత్తిళ్లు లంగొద్దని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ జిల్లాలో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం చెప్తున్నాం. మేము చెప్పడమే కాదు, మా పేర్లు చెప్పి ఎవరైనా అధికారులు ఫోన్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టమని కూడా చెప్తున్నాం. ఇంత స్వేచ్ఛ అధికార యంత్రాంగానికి ఇచ్చిన తర్వాత ఇంకా కూడా పక్క రాష్ట్రాలకి నిబంధనల విరుద్ధంగా, పక్క జిల్లాలకి నిబంధనల విరుద్ధంగా పక్క జిల్లాలకి ఇసుక తరలిపోతుందంటే ఖచ్చితంగా దీని బాధ్యత అధికార యంత్రాంగందే. అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను అధికార పక్షమా ప్రతిపక్షమా అన్న చూడను, అంతిమంగా ప్రజల పక్షం. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చేదానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పని తీసుకువచ్చేదానికి పెట్టిన ఇసుక పాలసీ పూర్తిగా ప్రజలకు చెందేదానికి అవసరమైతే స్థానిక శాసనసభ్యుడిగా ప్రత్యక్ష పోరాటానికి నేను దిగుతానని తెలియజేసుకుంటూ మరోసారి నెల్లూరు నగర రూరల్ ప్రజల ఇక్కట్లు, భవన నిర్మాణ కార్మికుల బాధల్ని స్పందించి నేను ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన అందిస్తే పొట్టేపాడు రీచ్ నుంచి వచ్చే ఇసుక నగర రూరల్కే చెందాలా, ట్రాక్టర్లకి అనుమతించవద్దు అని అడిగిన దానికి స్పందించి ఆ మేరకి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు నుంచి పొట్టేపాడు రీచ్లో ట్రాక్టర్లు తప్ప, అది కూడా 20 కిలోమీటర్ల లోపే ట్రాక్టర్లు తప్ప వేరే లారీలు, ట్రిప్పర్లు ఉండేదానికి లేదు. ఏ ఒక్కడి కనపడినా పూర్తి బాధ్యత అధికార యంత్రాంగం.